హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైపర్ పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు మంగమచ్చలు కోసం చెప్పబోతున్నాను. అసలు ఈ మంగమచ్చలు ఎందుకు వస్తాయంటే పింపుల్స్ వల్ల. పింపుల్ వచ్చి ఆ పింపుల్ మానిపోయిన తర్వాత మచ్చలు ఉండిపోతాయి కదా, అందువలన. మళ్ళీ ఇంకేంటంటే ఎండ్లో ఎక్కువ తిరగడం వల్ల. మీరు ఒకవేళ ఎండ్లోకి వెళ్ళాల్సి వస్తే స్కార్ఫ్ కట్టుకుని వెళ్ళండి, లేకపోతే సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే ఫోర్ హెడ్ మీద కూడా నల్ల మచ్చ ఉండిపోతుంది మనకి, నల్లగా ఉంటుంది ఫేస్ ఒక కలర్, ఫోర్ హెడ్ ఒక కలర్ ఉంటుంది కదా. అది ఎందుకంటే తలనొప్పి వచ్చినప్పుడు మనం జడ్డు బొమ్మ రాసుకుంటాం కదా, దానివల్ల కూడా మనకి కలర్ అనే బ్లాక్ మచ్చ అనేది వచ్చేస్తుంది. ఇంకా వయసు అయిపోతున్నప్పుడు మనకి బ్లాక్ మచ్చలు అనేవి వచ్చేస్తాయి. అండ్ ఈ ప్యాక్ వల్ల ముడతలు కూడా రావు, వయసు అయిపోతున్నా తొందరగా ముడతలు రావన్నమాట. ఇంకొకటి ఏంటంటే డస్ట్ అది ఎక్కువ పడుతుంది అనుకో మన ఫేస్ మీద, అప్పుడు కూడా వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా నల్ల మంగు మచ్చలు అనేవి వస్తాయి. అంటారు కదా ప్యాకెట్ ఇలా ఉంటుంది అన్నమాట, మనకి ఎక్కడైనా దొరుకుతుంది, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతుంది, ఇంకా మనకు కావాలంటే అన్ని ప్లేసుల్లో హెర్బల్ షాప్లో దొరుకుతుంది. హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతారు కదా, ఆ షాప్లో కూడా దొరుకుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఈ అవస గింజలకి 1597 మిల్లీగ్రామ్స్ ఏమొచ్చి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ మీకు ఎవరికైనా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లోపం ఉంటే, మీరు వెజిటేరియన్ అయితే ఫిష్లో ఇది దొరుకుతుంది. ఫిష్ తినకపోతే ఫిష్ని స్కిప్ చేసేసి మీ ఈ అవస గింజలు తినొచ్చు, సరైన హెల్త్కి కూడా చాలా బాగా పనికొస్తుంది ఇది. అండ్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన స్కిన్ మీద ర్యాషెస్ కానీ, రెడ్నెస్ కానీ, వ్రింకిల్స్ కానీ, బ్లాక్ సర్కిల్స్ కానీ, ఇవి నల్ల మచ్చలు మంగు మచ్చలు ఇవన్నింటినీ తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయండి. ఇవి బాగా పనిచేస్తాయి కూడా, నా స్కిన్ తొందరగా రిపేర్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చాలా అద్భుతమైన ఒక వస్తువు ఈ అవసగింజలు అనేవి. అండ్ అలాగే ఇందులో మినరల్స్, విటమిన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. హెల్త్ కూడా ఇది చాలా మంచిది. ఆ ప్యాకెట్ మీద కూడా రాస్తారు హెల్త్కి ఏ విధంగా ఎన్ని విధాలుగా మంచిదో అనేది, షుగర్కి ఇంకా బీపీకి ఇవన్నీకి చాలా మంచిది ఇవన్నీ ఈ అవసగింజలు అనేవి. అండ్ ఇవి కూడా మనకి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఏజ్ కూడా తెలియకుండా ఉంటుంది, యంగర్గా ఉంటాం ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల. మళ్ళీ వచ్చేసి పింపుల్స్, స్పాట్స్, బ్లాక్ సర్కిల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. వీటి వల్ల కొద్దిగా స్కిన్ అనేది వైట్గా కూడా అవుతుందండి, ఫెయిర్గా అవ్వచ్చు, యంగర్గా కనిపించవచ్చు. అండ్ బ్లాక్ స్పాట్స్, ఈ పిగ్మెంటేషన్, మళ్ళీ వచ్చేసి నల్ల మచ్చలు మంగు మచ్చలు ఇవన్నీ కూడా పోతాయి ఈ ఒక్క వస్తువుతో, సరేనా. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం, సరేనా. మిక్సీ జార్ తీసుకొని అందులో అవస గింజలను వేయాలి కొద్దిగా. ఆ తర్వాత మిక్సీ చేసేయాలి, ఇలా పౌడర్ వస్తుంది, పౌడర్ చాలా స్మూత్గా రావాలి అండి. అలా ఆ పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలి, మీ ఫేస్కి ఎంత సరిపోతుందో అంత. అలా తీసుకున్న తర్వాత అందులో పాలు వేయాలి, మీకు పాలు పడకపోతే నీళ్ళు వేసినా సరిపోతుంది, నీళ్ళు ఒక్కటే వేయండి. మీరు పింపుల్స్ తగ్గడం కోసం ఈ ప్యాక్ అయితే ఇందులో కొద్దిగా లెమన్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా బ్రష్తో అయితే ఇది వేయడం చాలా కష్టం, అది కొద్దిగా అంటుకున్నట్టు ఉంటుంది. సో చేత్తో వేసేసుకోవాలి ఫేస్ మొత్తం. కళ్ళ దగ్గర దలసరిగా కాదు, పలుచగా వేసుకోవాలి, ఎందుకంటే కళ్ళ మీద మళ్ళీ బరువు ఎక్కువైపోతుంది. ఫేస్ మొత్తం థిక్ లేయర్ వేసుకోవాలి. తర్వాత ఒక అరగంటకి ఆరిపోతుంది ఫేస్, ఆరిపోయిన తర్వాత కడిగేయాలి అంతే. మిగిలిపోయిన పౌడర్ని ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇది రోజు వేసుకోవాలి ప్యాక్. ఫేస్ ప్యాక్ని మీరు రోజు తప్పకుండా, క్రమ తప్పకుండా రోజు వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అనేది రోజు వేసుకుంటే ఒక వారం రోజులు మీరు తప్పకుండా చేంజ్ గమనించండి. అందులో చేంజ్ అయితే మాత్రం బాగా వస్తుంది, ఎందుకంటే నేను కూడా అది యూజ్ చేస్తున్నాను కాబట్టి. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు, పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి, సరేనా. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే, మీరు ఇంకా నా వీడియో నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే, నా వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్న వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి, సరేనా. నేను వచ్చేసి జాన్ 30th నేను ఛానల్ నేమ్ చేంజ్ చేస్తున్నాను, సరేనా. ఒక మంచి ఛానల్ని, ఒక మంచి నేమ్ పెడుతున్నాను, అది నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడున్న ఛానల్ నేము, నేను యాక్చువల్గా నా థాట్ ఏంటంటే నేను స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చేద్దామని అనుకొని నేను పెట్టాను.
చాలా టైం కావాలి నాకు, అసలు ఇద్దరు పిల్లలతో అసలు అవ్వట్లేదు, ఈ వీడియోస్ చేయడానికి అసలు టైం అవ్వట్లేదు, కానీ దానికైతే అసలు టైం కాదు, అందుకోసమే టైం కుదరదని చెప్పేసి ఇంకా నేను ఈ బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండ్ షాపింగ్ ఈ మూడే చేద్దామని అనుకుంటున్నాను. దానికి తగ్గట్టు ఒక మంచి ఛానల్ నేమ్ నేను పెడుతున్నాను. జాన్30న నా ఛానల్ నేమ్ మారిపోతుంది, సరేనా? నెక్స్ట్ వీడియో వరకు బై బాయ్.